हाय अंडी नमस्ते प्रेम ज्योति आखरी भागम ज्योति की इकड़क रावटा की धैर्य चालटं लेदु राकुंडा उंडलेकपोतुंदी वारं रोजुल्लो पेद्द जब्बु पड़ि लेचिन दानिला अयिंदि ज्योति प्रसादराव कंगारु पड़ी डाक्टर दग्गरिकि रम्मन्नाडु नाकेम लेनु रानु अंदि ज्योति तंड्री एंत चेप्पिना विनलेदु ओक रोजु धैर्यं चेसि वेळ्ळिंदि श्रीधर इंट्लो उंटे एला एदुर्कोवाला अनिपिंचिंदि ज्योति मनसु माट ग्रहिंचिन दानिला अब्बाय ऊळ्ळो लेडु अंदि बाम्म ज्योति की ఒక్కసారిగా నిరాశ కలిగింది అక్కడ కూర్చోవాలి అనిపించలేదు వెంటనే వచ్చేస్తే బాగుండదు అని కాసేపు కూర్చుని వచ్చేస్తుంటే అప్పుడే గేట్ తీసుకుని గీత వస్తుంది గీతను చూసి జ్యోతి ఆగిపోయింది గీత పలకరింపుగా నవ్వుతూ బావునారా అని పలకరించింది ఆ రండి అంటూ జ్యోతి మళ్ళీ లోపలికి వచ్చింది ఎవరు గీత చాలా రోజులకు వచ్చావు అంత బావునారా బామ్మ పలకరించింది బావున్నారండి అన్నయ్య గారు ఇంకా రాలేదా అని అడిగింది ఊళ్ళో లేడమ్మా అంది బామ్మ అన్నయ్య గారా జ్యోతి తెల్లబోయినట్టు చూస్తోంది ఇదేం గమనించిన గీత బామ్మతో మాట్లాడుతుంది అతన్ని కలుసుకోనందుకు దిగులు పడుతున్న దానిలా కనబడింది క్రితం రోజు వస్తే శ్రీధర్ కనపడేవాడు అని తెలిసి కన్నరెప్పవాసిలో గొప్ప అదృష్టం తప్పిపోయిన దానిలా ముఖం పెట్టింది జ్యోతి ఏమిటా అని చూస్తోంది కాఫీ తీసుకువస్తాను అని వెళ్ళొద్దు అని చెప్పి బామ్మ లోపలికెళ్ళింది బామ్మ లోపలికెళ్ళాక ఏమైనా పని మీద వచ్చారా అడగకుండా ఉండలేకపోయింది రెండు మూడు రోజుల్లో ఊరెళ్ళిపోతున్నాం చెప్పేళ్దామని ఆగింది మీది ఈ ఊరు కాదా గీత కళ్ళు తడేవడం జ్యోతి గ్రహించింది గీత ముఖం దించుకుని అంది కొన్నాళ్ల క్రితం అక్క దగ్గరకని వచ్చాను మా మామయ్య నిన్ననే ఊరు నుండి వచ్చారు ముహూర్తం పెట్టించారట ఈ సంగతి ముందుగా అన్నయ్యకే చెప్పాలని ఆశీర్వాదం పొందాలని వచ్చాను అరరే మన నాకు చెప్పేశారు అయినా అతనికే చెప్పాలని ఏమిటా ప్రత్యేకత అతను దేవుడు ఇంతకన్నా ఏమీ చెప్పలేను మీకు ఆయన గురించి మొదట తప్పుగా అర్థం చేసుకుని పెంకిగా ప్రవర్తించాను దానికి సాయం రేఖ మాటలు కూడా తోడయ్యాయి రేఖ ఏం చెప్పింది కుతూహలంగా అడిగింది అదంతా ఒక పేడకల మీకు కూడా ఏదైనా చెప్తే మాత్రం నమ్మకండి అది వరకు తెలియక నమ్మినా మర్చిపోండి బామ్మ రావడంతో ఆగిపోయింది తను ఎంత గుడ్డిదో జ్యోతికి బాగా అర్థమైంది రేఖ తనను బొమ్మను ఆడించినట్లుగా ఆడించింది ఇప్పుడు తనను అతను క్షమిస్తాడా ఏ ముఖం పెట్టుకుని అతనికి ఎదురుగా వెళ్తుంది బాబుకి ఇంకా రెండు పరీక్షలు ఉన్నాయి ఈ రెండు పరీక్షలు ఎప్పుడవుతాయా ఎప్పుడు ఊరు వెళ్దామా అనుంది బాబుకి బాబుకి పరీక్షలు అవుతున్నాయంటేనే జ్యోతికి దిగులుగా ఉంది శ్రీధర్ని కలవలేదు ఊరు వెళ్తే ఎన్నాళ్ళు పడుతుందో అతన్ని ఒక్కసారి కలిసి క్షమించమని అడిగేస్తే ప్రసాదరావు వస్తూనే బాబుని జ్యోతిని పిలిచాడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఏమిటి నాన్న అంది జ్యోతి వస్తు ప్రసాదరావు తనకి ప్రమోషన్ వచ్చిన సంగతి చెప్పాడు నిజంగా సంభ్రమంగా అంది ప్రమోషన్ త్వరలో వస్తుంది అని అనుకున్నదే కానీ ట్రాన్స్ఫర్ మాత్రం అనుకోలేదు ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడిగింది అతను చెప్పాడు రామానికి ఉత్తరం రాస్తాను విజయవాడ వచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు లేకపోతే ఆ బస్సులు అవి ఎక్కి మీరు వెళ్ళలేరు అన్నాడు బాబు సంతోషంతో గెంతులు వేశాడు జ్యోతికి ఏం చేయడానికి తోచలేదు తరువాత నెంపాదిగా అంది మరి సామాను ప్రస్తుతానికి ఓ రూమ్లో పడేయడమే రామారావు వాళ్ళింట్లో ఓ రూమ్లో పెట్టమన్నాడు నేను ఇల్లు చూశాక వచ్చి తీసుకొస్తాను అన్నపూర్ణ ఇల్లు ఖాళీగా ఉంటే అదే చూస్తాను తండ్రికి ప్రమోషన్ వచ్చిన సంతోషం జ్యోతిలో అట్టేసేపు నిలవలేదు నాలుగైదు రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి శ్రీధర్ ఊళ్ళో లేడు ఒక్కసారి అతన్ని చూడకుండా మాట్లాడకుండా వెళ్తే తను బ్రతకగలదా మర్నాడు ప్రసాదరావు ఓ గంట ముందే బయలుదేరబోయాడు శ్రీధర్తో బామ్మతో తన ప్రమోషన్ సంగతి చెప్దాము అని జ్యోతి అతని ఊళ్ళో లేడు అని చెప్పింది ఆహా అయితే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అటు వస్తానులే అన్నాడు బాబు పరీక్షలు అయిపోయాయి స్నేహితులందరితోనూ తాతగారి ఊరు వెళ్తున్నట్లు సంబరంగా చెప్పేశాడు చాలా భాగం ఇంట్లో సామానంతా సర్దేశారు శ్రీధర్ ఊరు నుండి రాలేదు బాగా ముఖ్యమైన స్నేహితుల ఇళ్లకి పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చారు ప్రసాదరావు తండ్రి వెంట యాంత్రికంగా వెళ్ళొస్తుందే కానీ జ్యోతి మనసులో లేదు బామ్మగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఎంతో దిగులు పడింది ఇక మర్నాడే ప్రయాణం సామాను రామారావు ఇంట్లో గదిలో పడేశారు ఆ పూట ఆఫీస్లో పార్టీ ఉంది ఆలస్యంగా వస్తానని ప్రసాదరావు చెప్పి వెళ్ళాడు బాబు స్నేహితుల ఇంటికి వెళ్ళాడు జ్యోతి ఇంటి మామగారు కబుర్లు చెప్తుంటే వింటూ కూర్చుంది ఇంత మంచితనంగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఆవిడికి బాధగా ఉంది మళ్ళీ ఎట్లాంటి వాళ్ళు వస్తారో అని గోపి పరిగెత్తుకొచ్చి గబగబా రావడం వల్ల వగరుస్తున్నాడు ఏమిటి ఏమైంది
కంగారుగా అడిగారు మామగారు జ్యోతి. బామ్మగారు పడిపోయారు, మాట్లాడటం లేదు. రంగయ్య, మీ నాన్నగారు ఉన్నారేమో పిలుచుకురమ్మన్నాడు. అయ్యో, అదేమిటి పాపం అంది మామగారు. జ్యోతి మొదట తెల్లబోయినట్లుగా నిలబడింది. జ్యోతి ఇంటికి తాళం పెట్టి బయలుదేరుతుంటే మామగారు కూడా వస్తాను అని బయలుదేరింది. బామ్మ అరటిపండు తొక్క మీద కాలేసి జారి మెట్లు దొల్లుకుంటూ కింద పడింది. క్రితం రోజు ఏకాదశి ఉపవాసం మూలంగా పడ్డాక 5 నిమిషాలు మాట్లాడలేదు. బామ్మ పడిపోయింది. మాట్లాడటం లేదు అంటే ఇంటి మామగారు పక్షవాతం అనుకుని అదే మాట జ్యోతితో అంది. జ్యోతి భయపడిపోయింది. ఇక్కడికి వచ్చాక సంగతి విని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. కాసేపు కూర్చుని మామగారు వెళ్ళిపోయింది. జ్యోతి ఉండిపోయింది. తండ్రి రాగానే చెప్పమని చెప్పింది. జ్యోతి డాక్టర్కి ఫోన్ చేయగా డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. తిరగొద్దు, రెస్ట్ తీసుకోవాలి అన్నారు. ప్రసాదరావు మామగారు చెప్పగానే హడావిడిగా వచ్చాడు. సంగతి విని ఎలాగా అన్నట్లు ఆలోచనగా ఉండిపోయాడు. మేము ఉండిపోతాం నాన్న అంది. బాబు బిక్కముఖం పెట్టాడు. వాడికి ఊరు వెళ్లాలని ఎంతో కుతూహలంగా ఉంది. బాబుని తీసుకెళ్ళని నాన్న, నేను బామ్మకి నయమయ్యే వరకు ఉంటాను. నాకు జ్వరం వచ్చినప్పుడు అంత చేసింది, ఇప్పుడు బామ్మ కదల్లేదులా ఉంది అంది. ప్రసాదరావుకి అదే బాగుంటుందనిపించింది, సమయానికి శ్రీధర్ కూడా ఊళ్ళో లేడు అని. ప్రయాణం ఆగిపోయినందుకు జ్యోతి ఎంతో సంతోషించింది. దానికి కారకుడైన సీనుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. వాడు అరటిపండు తొక్కవేయకపోతే బామ్మ పడకపోను, బామ్మ పడకపోతే తన ప్రయాణం ఆగకపోను అనుకుంది. అలా అనుకోవడం జ్యోతికి ఆ టైంలో తప్పనిపించలేదు. వారం 10 రోజులైనా శ్రీధర్ రాలేదు. బామ్మ కంగారు పడుతోంది. అది వరకు ఇన్నాళ్ళు వెళ్ళటం అలవాటున్నా రావడం ఆలస్యమైతే ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అసలు ఫోను లేదు, ఎప్పుడొచ్చేది చెప్పలేదు. జ్యోతి బాధ చెప్పక్కర్లేదు. అతను తన చుట్టూ తిరుగుతున్ననాళ్ళు సూదుల్లాంటి మాటలతో విసిరికొట్టింది. అతని మనసుని గాయపరిచింది. ఆ రోజు వర్షంలో తడిసి శ్రీధర్ రావటం, తనను ప్రాధేయపడటం, తను విదిలించి కొట్టడం, ఇంకా తన జ్వరంతో ఉండగా అతను ఎంతో అభిమానంగా చేసిన పనులు, సందేహంగా అడిగే మాటలు, అతని ప్రవర్తన, ఇంకా మరికొన్ని సంఘటనలు దృశ్యాలుగా జ్యోతి కళ్ల ముందుకొచ్చి పలకరించి వచ్చినంత వేగంగానూ చెదిరిపోతున్నాయి. ముఖ్యంగా వర్షంలో తడిసొచ్చి తనతో మాట్లాడి తను అన్న మాటలకి చలనం లేనివాడిలా ఆ నిలబడటం గుర్తుకొస్తే జ్యోతి గుండెల్ని కోసేలా చేస్తుంది. అబ్బా, ఏమిటి బాధ? జ్యోతి గుండెల మీద చేయి వేసుకుని గుండెపోటు వచ్చిందనిలా కళ్ళు మూసుకుంది. కనుకొలకల నుండి కన్నీళ్లు పక్కలకు జారాయి. ఏడుస్తున్నావా? ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. సీను జ్యోతిని తెల్లబోయి చూస్తున్నాడు. అబ్బే, లేదే అంటూ వాణ్ణి గుండెలు కదుముకుంది. వాణ్ణి అలాగే ఉంచుకుని కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది. లేకపోతే వాడు అడిగిన దానికి జవాబు చెప్పందే వదలడు. ఇలా ఎన్నాళ్ళు ఇక్కడుంటుంది? ఏ కారణంతో ఉంటుంది? జ్యోతి సహాయంతో బామ్మ ఆగదిలోనే అటు ఇటు పడి 10 అడుగులు వేస్తోంది. డాక్టర్ రోజు నడిపించమని చెప్పాడు. ఇంకో 4 రోజులు గడిచాయి. రాను రాను జ్యోతికి శ్రీధర్ ఈ ప్రయాణం పని మీద కాదని, విరక్తి కలిగిందేమోనని అనిపించింది. ఈ ఆలోచన వచ్చేసరికి జ్యోతికి వెర్రి దుఃఖం వచ్చింది. దిండులో ముఖం దాచుకుంది. మధ్యాహ్నం కమల ఫోన్ చేసింది. జ్యోతే ఫోన్ ఎత్తింది. ఎలా ఉన్నావు వదినా అంది. గుర్తున్నానన్నమాట, పూర్తిగా మర్చిపోయావనుకున్నాను, ఏమిటి సంగతులు అంది. జ్యోతి తండ్రికి ప్రమోషన్ రావడం, బామ్మ పడిపోవడం, శ్రీధర్ ఊళ్ళో లేకపోవడం వల్ల బామ్మకి సహాయంగా ఉండిపోయాను అని చెప్పింది. శ్రీధర్ ఊళ్ళో లేడా? ఎక్కడా కనబడడం లేదేమిటా అని అనుకుంటున్నాను. ఎప్పుడొస్తాడు? ఏమో తెలీదు. నువ్వోసారి రాకూడదు. బామ్మను వదిలి ఎలా రాను? రేపురా, చాలా రోజులైంది నిన్ను చూసి. కొంచెంసేపే కూర్చుని వెళ్ళిపోదు గాని. సరే అంది. నిజంగానే వదిన దగ్గరికి ఓసారి వెళ్ళొస్తే మనసు కాస్త కుదుట పడుతుంది అనుకుంది. రాత్రి 8 గంటలైంది. బామ్మ పలహారం అయింది. సీను గోపి అన్నం తినేశారు. జ్యోతి భోంచేయలేదు. నువ్వు కూడా తినేయి అంది బామ్మ. తింటాలే, ఆకలిలేదు అంది. నీ మొహం, ఆకలి లేకపోవడానికి ఏం తిన్నావని? ఏం చేసుకోమన్నా చేసుకోవడం లేదు అని క్షణమాగి, చిన్నదానివి, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అంది బాధగా. నాకు ఒళ్ళి తెలియని జ్వరం వస్తే నువ్వు చేయలేదా బామ్మ? అలా ఎప్పుడూ బాధపడకు అంది. రంగయ్య, ఏం చేస్తున్నారమ్మా అంటూ వచ్చాడు. రా కూర్చో, భోంచేశావా అని అడిగింది బామ్మ. చేశానమ్మా అంటూ గుమ్మం దగ్గర కింద కూర్చున్నాడు. బామ్మ రంగయ్య మాట్లాడుకుంటుంటే జ్యోతి బయటకు వచ్చి కుర్చీ వేసుకుని కూర్చుంది. గోపి సీనుని పడుకోబెడుతున్నాడు. జ్యోతి ఆలోచనలు పరిపర విధాలు పోతున్నాయి. తను ఇక్కడ ఉండగా అతను రాడేమో, అలాగే జరిగితే అతన్ని కలుసుకోవడం ఇంకా అసంభవమే. ఎలా వస్తుంది తను? తను పొరబడ్డానని అతనికి ఎలా తెలుస్తుంది? తనంటే అతనికి ప్రాణం. అందుకే అంత వర్షంలో. గేటు ముందు ట్యాక్సీ ఆగింది.
జ్యోతి లేచి నిలబడి ఎవరా అని చూసింది. శ్రీధర్. జ్యోతి గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంది. అక్కడ నిలబట్టడానికి శక్తి లేని దానిలా గబగబా లోపలికెళ్ళిపోయింది. ట్యాక్సీ డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికి వస్తున్న శ్రీధర్ జ్యోతిని చూశాడు. ఎవరో తరుముకొస్తున్నట్లుగా గబగబా వెళ్లటం చూసి బాధగా నిట్టూర్చాడు. అసలు జ్యోతి ఎక్కడెందుకున్నట్లు అతనికి అర్థం కాలేదు. హాల్లో అలాగే నిలబడిపోయాడు. మాటల్లో పడిన బామ్మ రంగయ్య ట్యాక్సీ ఆగటం వినలేదు. పక్క గదిలో నుంచి బామ్మ మాట వినపడి అటు నడిచాడు శ్రీధర్. గుమ్మం దగ్గరే ఉన్న రంగయ్యే మొదట శ్రీధర్ని చూశాడు. అమ్మగారు, అయ్యగారు వచ్చారు అంటూ నిలబడ్డాడు. అబ్బాయి వచ్చాడా అంది గబుక్కున. కానీ లేవలేకపోయింది. వచ్చావా శ్రీధర్, ఎన్నాళ్ళయిందేం బాబు అభిమానంగా అడిగింది. బామ్మ మంచంలో నుంచి లేవలేకపోవడం గ్రహించాడు. అలా ఉన్నావేం బామ్మ, దగ్గరకొస్తూ అడిగాడు. బామ్మ చెప్పింది. అలా చిక్కిపోయావేమరా, ఫోన్ కూడా చేయకపోవడంతో చాలా కంగారు పడిపోయాము అంది. పని కాలేదు పొడిగా అన్నాడు. బామ్మ ప్రసాదరావుకి ప్రమోషన్ రావడం, ట్రాన్స్ఫర్ అవ్వడం, తను పడిపోయిన మూలంగా జ్యోతి ఆగిపోవడం అన్నీ చెప్పింది. జ్యోతి ఎందుకుందో అర్థమైంది. చాలాసేపు అలాగే మాట్లాడుతూ కూర్చున్నాడు. జ్యోతి లోపలి గదిలో తలుపు కానుకుని అలాగే నిలబడింది. జ్యోతి అని పిలిచింది బామ్మ. బామ్మ జ్యోతిని ఎందుకు పిలిచిందో గ్రహించిన శ్రీధర్, నేను భోజనం చేయను, టిఫిన్ తీసుకుని వచ్చాను అన్నాడు. ఎంతసేపు చేస్తుందిరా, కూరపులుసు ఉండనే ఉన్నాయి. కూడా ఎవరో వస్తున్నారు బామ్మ, వచ్చే ముందే వాళ్లతో హోటల్కి వెళ్ళాను, భోజనం కన్నా ఎక్కువే పడింది, ఇప్పుడేం చేయలేను. బామ్మ పిలవగానే గదిగుమ్మం దగ్గరకు వచ్చిన జ్యోతి ఈ మాటలు వింది. తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళి కాఫీ చేసి గోపి చేత పంపించింది. ఇప్పుడు కాఫీ ఎందుకు అన్నాడు కనుబొమ్మలు ముడిచి. కాఫీకేమిటి, తీసుకో అంది బామ్మ. ఇక తర్కించడం ఇష్టం లేనట్లు తీసుకున్నాడు శ్రీధర్. ఇంకాసేపు బామ్మతో కబుర్లు చెప్పాడు. సీను దగ్గర కాసేపు కూర్చున్నాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయాడు. జ్యోతి అన్నం తినలేదు. బామ్మ అడిగితే తిన్నానని చెప్పింది. వచ్చి తన మంచం మీద పడుకుంది. మనసంతా మోగబోయినట్లుగా, ఆలోచించడానికి శక్తి లేనట్లుగా కళ్ళు మూసుకొని పడుకుంది. పొరపాటు, చాలా పొరపాటు పడుతున్నాను. ఈ రోజులన్నీ నీవి, నాదంటూ ఒకరోజు వస్తే తప్పకుండా వాడుకుంటాను. శ్రీధర్ మాటలు గుర్తుకొచ్చాయి. ఒకరోజేమిటి, ఇక ముందు అన్ని రోజులు అతనివే. అతనికి ఇష్టం వచ్చిన రీతిలో యథేచ్ఛగా వాడుకోవచ్చు. నిద్ర పట్టిందేమిటి అమ్మాయి అడిగింది బామ్మ. జ్యోతి నిద్ర నటించింది. మర్నాడు ఉదయం సీనుతో కబుర్లు చెప్తూ బామ్మ దగ్గరే కూర్చున్నాడు శ్రీధర్. అతను చనువుగా వస్తాడేమో అని చూసింది. కానీ అతను పరాయి ఇంట్లో ఉన్నట్లుగా బామ్మ గది విడిచి రావటం లేదు. జ్యోతి శ్రీధర్కి గోపి చేత పంపించింది. తర్వాత సీనుకి నీళ్లు పోసి వచ్చేసరికి శ్రీధర్ వంటగదిలో ఉన్నాడు. కాఫీ కలుపుకుంటున్నాడు. జ్యోతి ఎంతో బాధపడింది. కానీ ఇదంతా త్వనే స్వయంగా చేసుకుంది, అందుకే ఊరిమి వహించాలి అనుకుంది. జ్యోతి లోపలికి వచ్చి, మీరు లేవండి, నేను కలుపుతాను అంది. అతను కొద్దిగా తల తిప్పి మళ్ళీ కాఫీ కలుపుకోవడంలో నిమగ్నమయ్యి, పర్వాలేదు నువ్వు పని చూసుకో అన్నాడు. అతని కేసు చూసింది, చాలా మామూలుగా ఉన్నాడు. అలా అనడంలో దెప్పిపొడుపు కానీ, హేళన కానీ, వ్యంగ్యం కానీ ఏమీ లేవు. ఒక వ్యక్తి ఊపిరాడని పనిలో ఉంటూ ఇంకొక వ్యక్తి సహాయపడుతున్నట్లుగా ఉంది. మాట్లాడడానికి ఇంకేమీ కనిపించక మౌనంగా నిలబడిపోయింది. అతను కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం అతను ఇంటికి భోజనానికి రాలేదు. 2 గంటల వరకు చూసి ఇక భోజనం చేయకపోతే బామ్మ ఊరుకోదని వెళ్ళి తినొచ్చింది. ఇంకా మనసు బాగుండని జ్యోతి కమల దగ్గరికి వెళ్ళలేదు. ఆ రాత్రి శ్రీధర్ 10:30 వచ్చాడు. వచ్చి తిన్నగా అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అతను ఎంతసేపటికి భోజనానికి రాకపోవడంతో జ్యోతి ధైర్యం చేసి అతని గది వరకు వెళ్ళి ఆగిపోయింది. పాదాల సవ్వడికి అతని కళ్ళ మీద నుండి చేతులు తీయకుండానే గోపి అన్నాడు. నేను భోజనం పెట్టేనా నింపాదిగా అంది. అతను కళ్ళ మీద నుండి చేయి తీసి ఓసారి కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసేసుకుంటూ, వద్దు భోజనం చేయను అన్నాడు. పోనీ కాఫీ ఇవ్వనా, తీసుకునే వచ్చాను. అతను లేచి కూర్చున్నాడు. ఇంతసేపు మేల్కొని ఉండడం ఎందుకు, గోపి ఉన్నాడుగా, చాలా మామూలుగా అన్నాడు. అతని మాటల్లోని భావాల్ని గ్రహించలేకపోయింది జ్యోతి. మర్నాడు పొద్దున్నే ట్యాక్సీలో శ్రీధర్ మేనత్త, ఆమె భర్త, 2 పిల్లలు దిగారు. అప్పుడు జ్యోతి కాఫీ పెడుతుంది. గోపి లోపలికెళ్ళి శ్రీధర్కి చెప్పాడు. శ్రీధర్ బయటకొచ్చాడు. వాళ్ళని నవ్వుతూ పలకరించాడు. ఏమో నాయన, ఈ మధ్య కూడా 2-3 ఉత్తరాలు రాశాము, ఒక్కదానికి జవాబు లేదు. మేము మర్చిపోలేంగా, వస్తూ ఉంటాం, సాగదీసింది. ఆవిడ నోరు చాలా పెద్దది. శ్రీధర్ నవ్వు ఊరుకున్నాడు. ఆ నవ్వు ఆవిడికి ఇంకా చిర్రెత్తిస్తుంది.
ఈ డబ్బొచ్చాక ఆపేక్షలు కురిపిస్తూ వచ్చే చుట్టాలని వాళ్ళ మాటల్ని పట్టించుకోడు. తన ఇంటికే వచ్చినందుకు మర్యాద చేయటం పంపించటం అంతే. వాళ్ళు మాట్లాడుతూ కూర్చున్నారు. జ్యోతి గోపి చేత అందరికీ కాఫీలు పంపించింది. కర్ర సాయంతో బామ్మ నెమ్మదిగా వచ్చి పలకరించింది. బామ్మ ఇక్కడ ఉండడం లలితాంబకి అస్సలు ఇష్టం లేదు. ఆవిడ కూతురు సావిత్రిని శ్రీధర్కి ఇవ్వాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. శ్రీధర్ మొహమాటం లేకుండా ఇష్టం లేదని చెప్పేశాడు. ఈ విషయం గురించి ఆ ఇంట్లో ఎవరూ కోపం పెట్టుకోకపోయినా ఆవిడకి శ్రీధర్ మీద చాలా కోపమే. కానీ పైకి తేలదు. ఇల్లు దొరికిందని ప్రసాదరావు రాశాడు. పద్మావతి వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది. కానీ వస్తానన్న రోజు ఆవిడ రాలేదు. ఇంకా జ్యోతి తను వెళ్ళిపోదలుచుకుంది. లలితాంబ చూసే చూపులు భరించలేకుండా ఉంది. ఆవిడ సీనుని అలాగే మింగేలా చూడసాగింది. ఈ మాట శ్రీధర్తో చెప్దామంటే అతను ఒంటరిగానే దొరకటం లేదు. లలితాంబ వంట చేస్తుంది. ఆవిడ భర్త అలా వెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళాడు. కృష్ణ సావిత్రి కనపడలేదు. జ్యోతి నెమ్మదిగా అతని గది దగ్గరికి వెళ్ళింది. లోపలికి తొంగి చూసింది. తల వంచుకుని ఏదో రాసుకుంటున్నాడు శ్రీధర్. జ్యోతి రాకను చూడలేదు. మోడా మీద కూర్చుని పత్రిక తిరిగేస్తున్న సావిత్రి చూసి రండి అంది. జ్యోతి ఇబ్బందిగా నిలబడిపోయింది. శ్రీధర్ తలెత్తి చూశాడు. జ్యోతి ఏదో చెప్పడానికి వచ్చినట్లు అతను గ్రహించాడు. అక్కడ సావిత్రి లేకపోతే మాట్లాడేవాడో ఏమో కానీ ఏమిటి అన్నాడు. ఈ రాత్రి బండికి నేను వెళ్తున్నాను, ఎలాగో చెప్పేసింది. మీ అమ్మగారు వస్తున్నట్లు రాశారుగా. ఆవిడ వస్తుందనే ఆగిపోయాను. ఇంకా ఎప్పుడొస్తుందో, నేను వెళ్తాను. రిజర్వేషన్ లేకుండా ప్రయాణం ఇబ్బంది కదూ. రిజర్వేషన్ అయ్యింది. మీరు సాయంత్రం ఉంటారో ఉండరో అని ఇప్పుడే చెప్పేస్తున్నాను. గుండె దడదళ్లాడింది. ఓహో అన్నాడు, తిరిగి రాసుకోవడం మొదలు పెడుతూ. అతను హేళనగా ఓహో అన్న వెక్కిరింతకి జ్యోతి మనసు చాలా బాధపడింది. మధ్యాహ్నం 1 గంట అయింది. జ్యోతి జుట్టు చిక్కు తీసుకుంటుంది. కమలని కలవనే లేదు. కాసేపు కమల దగ్గర కూర్చుని రావాలి అనుకుంది. శ్రీధర్ కనీసం స్టేషన్కి కూడా రాడేమో అనిపిస్తోంది. జ్యోతి జడల్లుకుంటూ హాల్ దాటి ఇవతలకొచ్చింది. శ్రీధర్ అక్కడ నిలబడున్నాడు. జ్యోతి ఇంకో 4 అడుగులు వేసి ఆగిపోయింది. శ్రీధర్ తల తిప్పి చూసి మళ్ళీ ముఖం తిప్పుకున్నాడు. జ్యోతి నింపాదిగా అంది, స్టేషన్కి రావడానికి మీకు వీలవుతుందా? జ్యోతి కేసు చూడబోయి విరమించుకున్నాడు. వెంటనే ఖచ్చితంగా అతని నుండి జవాబు వచ్చింది, వీలవదు. తోసుకొస్తున్న దుఃఖాన్ని ఒక గుటక వేసి మింగింది. రిజర్వేషన్ సంగతి అతనికి చెప్పలేదని కోపమేమో అనిపించింది. పోనీ గోపి రావడానికి వీలవుతుందా? శ్రీధర్ కొద్దిగా జ్యోతికేసి తలతిప్పాడు. అతన్నే చూస్తున్న జ్యోతి అతను సూటిగా చూసే చూపులకి తట్టుకోలేక కళ్ళు వాల్చుకుంది. వాడికి కుదరదు. ఏ, రిజర్వేషన్ చేయించిన వాళ్ళు స్టేషన్కి రాలేరా? అసలు మీకే చెప్పాలనుకున్నాను, కానీ మీరు చాలా బిజీగా ఉన్నారు. మధ్యలోనే కస్సుమన్నట్టుగా అన్నాడు. నువ్వు నాకేం చెప్పకు, నేనేం వెందల్చుకోలేదు. అతను విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. జ్యోతికి ఏడుపు నిగ్రహించుకోవడం తన తరం కాలేదు. గబగబా లోపలికి వెళ్ళిపోయింది. జ్యోతి ముఖం కడుక్కుని చీర మార్చుకుని బామ్మ గది దగ్గరకు వచ్చింది. లోపలికి అడుగు పెట్టేసరికి శ్రీధర్ కిటికీ దగ్గర నిలబడున్నాడు. జ్యోతి అక్కడి నుంచే బామ్మ నేను కమలవదన్ దగ్గరికి వెళ్తున్నాను అని వచ్చేసింది. జ్యోతి ఇలారా, ఇంత ఎండలో ఎందుకు అంటున్నా వినిపించుకోలేదు. జ్యోతి బయటకు వచ్చి గేటు మూస్తూ తలెత్తింది. కొద్దిగా కళ్ళు వాల్చి శ్రీధర్ ఇటే చూస్తున్నాడు. జ్యోతి ముఖం తిప్పుకుని వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. జ్యోతి వెళ్ళేసరికి కమలే ఎదురుపడింది. అసలే ఎండ, దానికి సాయం బాగా ఏడ్చిందేమో. కళ్ళు ఎర్రగా, ముఖం వాడి ఉంది. కమల జ్యోతిని అభిమానంగా పలకరించి చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఇక్కడికొచ్చి ఎన్నాళ్ళైతే, ఇప్పటికి తీరిందా అంది నవ్వుతూ. అది వరకు అమ్మే అన్నీ చూసుకునేది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తిరిగేదాన్ని, బలవంతంగా నవ్వింది. ఏమిటి సంగతులు, మీ అమ్మగారు ఎప్పుడొస్తారు? ఈరోజు నేనే వెళ్ళిపోతున్నాను. జ్యోతి కళ్ళల్లో నీళ్లు తిరగబోయాయి. బలవంతంగా నిగ్రహించుకుంది. జ్యోతి అదోలా ఉండడం కమల గ్రహించింది. కానీ ఏం అడగలేకపోయింది. ఏమిటి హడావిడిగా ఉన్నారు అడిగింది జ్యోతి. ఈరోజు మా చెల్లెలికి పెళ్లి చూపులుగా, నీకు తెలీదా ఆశ్చర్యంగా అడిగింది. నాకు తెలీదు. శ్రీధర్ ఇంటికి వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చారుగా. కృష్ణకా? శ్రీధర్ నీకు చెప్పలేదా, రమ్మని కబురు చేశాను? ఏమో నాకేం చెప్పలేదు, ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికి వచ్చాను. క్షణమాగంది. అయితే వాళ్ళందరూ ఇక్కడికి ఎన్నింటికి వస్తారు? 4 గంటలకు వస్తారు. ఏ, నేను వెళ్ళిపోతాను. అదే ఉండు. వదినా,
కాగితం పెన్ను ఇస్తావా, మా అమ్మకి ఉత్తరం రాయాలి, నెమ్మదిగా అంది. తను వెళ్ళిపోతోంది. అతను స్టేషన్కి రాడు. తనను క్షమించమని 4 మాటలు రాసి వెళ్ళకపోతే తను పిచ్చిదే అవుతుంది అనిపించింది. అలాగే అదిగో అల్మరాలో లెటర్ ప్యాడ్ పెన్ను ఉన్నాయి, తీసుకో అంది. జ్యోతి లేచి వెళ్ళి అల్మరా తెరిచింది. ఎదురుగా శాంత కొడుకుతో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది. ఆశ్చర్యంగా అలాగే చూసి కమలకేశ్ తిరిగి అంది, ఇది సీను ఫోటో కదూ? అవును అంది కమల. ఆమెవరు? సీను తల్లి. అదేం పిచ్చి ప్రశ్న అన్నట్టు చూసింది. ఇప్పుడు ఎక్కడుంది? కమల జ్యోతికేసి ఆశ్చర్యంగా చూసింది. నీకు తెలియదా? సీను తల్లి పోతేనే కదా శ్రీధర్ వెళ్ళి తీసుకొచ్చాడు. తండ్రి? ఉన్నా లేనట్టే. అయినా నీకు ఈ విషయాలు తెలియవన్నమాట. నాకేం తెలీదు, తల వంచుకుంది జ్యోతి. శాంత దీనగాథ కమల చెప్పింది. మరి రేఖ అలా ఎందుకు చెప్పింది? అన్నిటికీ నేను చాలా పొరపాటు పడ్డాను. కమల తల్లి అక్కడికి రావడంతో జ్యోతి ఆగిపోయింది. ఆవిడ కమలని ఓసారి రమ్మని పిలిచింది. కమల వెళ్తూ, నువ్వు ఉత్తరం రాసుకో, ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది. ఛహ్, రేఖ ఎంత నీచురాలు, ఎలాంటి నిందలు వేసింది. శ్రీధర్ మాటలు గుర్తుకొచ్చాయి. వాడెవరనుకుంటున్నావు? వాడు నా చెల్లెలి కొడుకు. ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి సరిపోయింది. డిగ్రీ ఉంది ఎందుకు? నీకన్నా బామనయం. ఓ, నిజంగా నిజమే. వదినకి ఏమని చెప్తుంది? ఈ విషయాన్ని తనే పరిష్కరించుకోవాలి అనుకుంది. శ్రీధర్కి ఉత్తరం రాయటం, అది బాగోలేదు అని చింపేయడం, మళ్ళీ రాయడం, చింపేయడం, ఇలా 4-5 సార్లు చేసింది. చించిన కాగితం ముక్కలు చిందరవందరగా కింద పడినవన్నీ లొంగలు చుట్టి బయట పారేసి వచ్చింది. మళ్ళీ ఇంకో కాగితం తీసుకుని రాసింది. ఇంతలో కమలొచ్చింది. జ్యోతి కాగితం మడత పెట్టింది. కమల టిఫిను కాఫీ అక్కడ పెడుతూ, తీసుకో అంది. ఇప్పుడే భోంచేసి వచ్చాను, ఏం తినలేను, ఏమనుకోకు అంది. పోనీ కాఫీ తీసుకో అని ఇందాక అలా అన్నవేమిటి? రేఖ ఏం చెప్పింది అంది. ఏం లేదు, ఆ గొడవలు వదినకు తెలుసుండవు. అతను చెప్పనప్పుడు అతని విషయం తనెందుకు చెప్పడం? కమలతో అతనికి చాలా చనువుంది. అలాంటిది అతనే చెప్పలేదంటే? రహస్యమైతే చెప్పొద్దు. రహస్యం ఏం కాదు, శాంత గురించి నాకు తెలీదు, ఎవరో అని చెప్పింది. కమల 2-3 సార్లు తర్కించి అడిగినా జ్యోతి చెప్పలేదు. కమల మాటల ద్వారా సరసు గొడవ చేయటం ఏది కమలకు తెలియదని జ్యోతి గ్రహించింది. శ్రీధర్ది ఎంత మంచి మనసు, ఎంత గుండె నిబ్బరం. రేఖ వాళ్ళ అక్కయ్య ఇంటికి వెళ్ళింది అని చెప్పింది కమల. ఎప్పుడెళ్ళింది? 10-15 రోజులు అవుతుంది. కొన్నాళ్ళు అక్కడే ఉంటుందట. భయపడిందేమో. ద్వారబంధం మీద ఓ చేయి అంచి అలాగే నిలబడిపోయింది పద్మావతి. అసలే ఎండలో నుండి వచ్చిందేమో. కొద్ది క్షణాలు కళ్ళు మసగ్గా అనిపించాయి. తరువాత అలాగే సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయింది. అవునా, నిజమే. సంభ్రమంతో కూడిన ఆశ్చర్యం. లలిత అంబ కాసేపు అలాగే చూసి లేచి నిలబడింది. ఆవిడ చూపుల్లో ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్న భావం. తరువాత సందేహం తీరినట్లు ఆ కళ్ళల్లో ఆశ్చర్యం. లలిత అంబ కనుబొమ్మలు ముడిచి చూసేసరికి పద్మావతి అడుగు ముందుకు వేయలేకపోయింది. ఆ రోజుల్లో అనుక్షణం తనను కంట కనిపెడుతూ ఆంక్షలు పెట్టే మేనత్త కళ్ళ ముందు మెదిలేసరికి నీరసంగా నిలబడిపోయింది. భార్య ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిలబడటంతో ఆవిడ భర్త లేచి ఇటుతిరిగాడు. ఆయన పద్మావతిని పరకాయించి చూస్తున్నాడు. అంతలో శ్రీధర్ అక్కడికొచ్చాడు. పద్మావతిని చూస్తూనే, రండి రండి అని, బామ్మ బాబు వాళ్ళ అమ్మగారు వచ్చారు అని పిలిచాడు. తరువాత మేనత్తతో అన్నాడు, అత్తయ్య జ్యోతి వాళ్ళ అమ్మగారు అని. పద్మావతితో, లోపలికి రండి అన్నాడు మళ్ళీ. పద్మావతి కళ్ళు పెద్దవి చేసుకుని శ్రీధర్ కేసు చూసింది. ఆవిడ తన కేసు అలా ఎందుకు చూస్తుందో, అసలు ఆవిడ అలా ఎందుకు నిలబడిపోయిందో అతనికి అర్థం కాలేదు. సీను, శ్రీధర్, నేను వెళ్ళనక్క అంటూ తన గుండెల్లో తలదాచుకుని ఏడ్చేసిన శ్రీధర ఆశ్చర్యంగా చూస్తుంది. లలితాంబ భర్త చిట్టన్న గారు పద్దు కదూ అంటూ ముందుకొచ్చారు. లలితాంబ తేరుకుంది. ఇప్పుడు పద్దుని ఏం దూషించినా శ్రీధర్ సహించడు. సావిత్రి పెళ్లికి చేస్తానన్న సహాయం కూడా చేయడు. గబగబా ఆలోచించింది. ఆవిడ ముందుకు వస్తూ, పద్దు నువ్వా అంది నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. వాళ్ళు పలకరించేసరికి పద్మావతికి ధైర్యం వచ్చింది. అత్తయ్య అంటూ ఆవిడ భుజం మీద వాలిపోయింది. అప్పుడే వచ్చిన బామ్మ తెల్లబోయి చూస్తుంది. శ్రీధర్, పద్దు, పద్దక్క, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాడు. అక్క, ఈ పూలు నీకు అంటే ముఖం తిప్పుకుని ఏడవడం, అమ్మ బొట్టు పెట్టుకుంటోందిగా మరి నువ్వు పెట్టుకోవేమంటే, తల్లి వచ్చి చావబాదటం లీలగా గుర్తొచ్చాయి. పద్దక్క
ముఖం మసగ్గా గుర్తుంది. పద్దు, బాధపడకు, చిట్టన్నగారు అనడంతో సరిగా నిలబడింది. వీడు సీను. లలితాంబ అనడంతో శ్రీధర్ కేసి నాలుగడుగులు వేసి అతని చూపులు పరాగ్గా ఉండడంతో ఆగిపోయింది. తను అక్కగా చెప్పుకోవడం శ్రీధర్కి ఇష్టం ఉందో లేదో అని. పద్దక్క అతని కళ్ళల్లో సంతోషం ఉరకలు వేసింది. అంత ధైర్యంగా వెళ్లిన పద్దక్క జీవితం నలుగురు వ్యాఖ్యానించినట్లు నవ్వుల పాలవలేదు. తను ఎన్నుకున్న బాటలో సుఖంగా పయనిస్తోంది. అక్కగారి రెండు చేతులు పట్టుకున్నాడు. జ్యోతి ఎవరో కాదు, అక్క కూతురు. ఇది ఆశ్చర్యంగా అమిత బాధాకరంగా కూడా ఉంది అతనికి. లలితాంబ వాళ్ళు పెళ్లి చూపులకు రమ్మంటే పెద్దవాళ్ళు మీరు వెళ్ళరండి అని తప్పించుకున్నాడు. సీను ఇంకా ఏడుస్తున్నాడు. వాడు మెట్ల మీద నుంచి పడిపోయాడు. పై పళ్ళు కింద పెదవికి గుచ్చుకుని నెత్తురొచ్చింది. నెత్తురు చూస్తే వాడికి భయం. అందుకే వాడు దెబ్బ చిన్నదే అయినా రాగం పెద్దగా అందుకున్నాడు. ఇంత క్రితం వరకు జ్యోతి వెళ్ళిపోతుంది అన్న బాధ, ఇప్పుడు జ్యోతి అప్పుడప్పుడు కనిపించి పుండులా బాధిస్తుంది అన్న బాధ. సీనుని మంచం మీద పడుకోబెట్టి ఆగదిలోనే అటు ఇటు పచారులు చేయసాగాడు. జ్యోతి మెల్లగా లోపలికొచ్చింది. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. జ్యోతి మెల్లగా శ్రీధర్ కోసం చూసింది. ఎందుకో అతను పెళ్లి చూపులకు రాడు అనిపించింది. శ్రీధర్ గదికేసి వెళ్ళింది. తను ఊహించినట్లు అతను ఇంట్లోనే ఉన్నాడు. గుండెలు దడదళ్లాడాయి. మెల్లగా లోపలికెళ్ళింది. అటు ఇటు పచారులు చేస్తున్న శ్రీధర్ టక్కున ఆగిపోయాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. అతని వాలకం చూసిన జ్యోతికి కూడ తీసుకున్న శక్తి కాస్త ఊదేసినట్లు ఎగిరిపోయింది. తలుపుకి వీపాంచుకుని నిలబడింది. జ్యోతి వైపు రెండు మూడు అడుగులు వేసి అడిగాడు. ఎక్కడికెందుకు వచ్చావు? ఎక్కడికి ఏ ఆడపిల్లలు రారని, వస్తే క్షేమంగా వెళ్లరని తెలియదా? లేక తెలిసే ఏం పర్వాలేదు అని వచ్చావా? అబ్బా, బాధగా కళ్ళు మూసుకుంది. తర్వాత కళ్ళు తెరిచింది. లోపలికి రాబోయింది. శ్రీధర్ గిరుక్కును వెనక్కి తిరిగి గుమ్మం వైపు వేలుపెట్టి చూపిస్తూ అన్నాడు. వెళ్ళు, నా చేత ఎటువంటి చెడ్డ పని చేయించకుండా వెళ్ళిపో. జ్యోతికి నెత్తి మీద పిడుగుపడ్డట్టే అనిపించింది. ఇంత ఉగ్ర రూపం తను ఎప్పుడూ చూడలేదు. వదిన దగ్గరికి వెళ్లే ముందు కాస్త కోపంగా గట్టిగా మాట్లాడాడు. శ్రీధర్ కొద్దిగా అటు ఇటు తిరుగుతూ అన్నాడు. ఓ, నువ్వు వెళ్ళవు. వెళ్తాను, నేను ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. పౌరుషానికేం తక్కువ లేదు. మధ్యలోనే కస్సుమన్నాడు. జ్యోతి కళ్ళల్లో తడిచూసి, పిలిస్తే పలుకుతుంది నెత్తి మీద నీళ్లకుండా అన్నాడు హేళనగా. అతని ప్రవర్తనకి జ్యోతి ఆశ్చర్యపోయింది. కొన్ని గంటలు కూడా తన ఉనికిని భరించలేకపోతున్నాడా? మీరు నన్నేం చెప్పనివ్వర్లా ఉంది. మీరు చెప్పవలసినవి ఏమి లేవు, వెళ్ళొచ్చు. ఇంకా కొద్ది గంటల్లో ఎలాగో వెళ్ళిపోతాను. మహా వెళ్ళేవాళ్ళకైనా చాలదు. ఈసారి నిజంగా చాలా రోషం కలిగింది జ్యోతికి. రోషాన్ని నిగ్రహించుకుంటూ అంది, వెళ్ళు వెళ్ళు అని మీరు 10 సార్లు అనక్కర్లేదు. వెళ్లే ముందు మీతో మాట్లాడాలని. అతను ప్యాంటు జేబుల్లో చేతులు దూచుకుంటూ అడిగాడు, మీ అమ్మ పంపిందా? మా అమ్మ పంపడం ఏమిటి? ఆశ్చర్యంగా చూసింది. నాకు ఏమీ తెలియదు అనుకోకు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో నాకు బాగా తెలుసు. అని క్షణమాగి, జరిగిందేదో జరిగింది, అది నేను మర్చిపోయాను, నువ్వు కూడా అది పీడకల్లా మర్చిపో. అతను వడివడిగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బామ్మ చెప్పింది విని తెల్లబోయింది. జ్యోతికి ఆనందం కలగలేదు. అతను ఏమనుకున్నాడు? ఈ చుట్టరికం తెలిసి అలా మాట్లాడాను అనుకున్నాడు. అందుకే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో నాకు తెలుసు అన్నాడు. అలాంటిది అందరితో తనని కూడా జమకట్టాడు. జరిగిందంతా పీడకల్లా మర్చిపోవాలట. తను మర్చిపోయాడట. ఎంత తేలిగ్గా చెప్పాడు, ఎలా అనగలిగాడు? వారం రోజులు గడిచిపోయాయి. ఆ రోజే ప్రసాదరావు వచ్చాడు. అతనికి సెలవు దొరకలేదు. ఆ రాత్రికే వాళ్ళ ప్రయాణం. పద్మావతి వచ్చిన రోజే శ్రీధర్ ప్రసాదరావుకి ట్రంకాల్ చేసి సంగతంతా చెప్పాడు. అతను ఎంతో సంతోషించాడు. వెంటనే రావడానికి లేదు, ఏమీ అనుకోవద్దు అని చెప్పాడు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. జ్యోతి ఒక్కత్తి పరాయిదానిలా ఒంటరిగా ఉండిపోయింది. శ్రీధర్ అందరితో నవ్వుతూ మాట్లాడటం చూసి నిజంగా అతను అన్నట్లు అంతా మర్చిపోయాడనుకుంది. సావిత్రి జ్యోతిని రమ్మని బలవంతం చేసేది. అతను ఎదురుగా మామూలుగా ఉండలేక మాటల్లో పెట్టి సావిత్రిని కదలనిచ్చేది కాదు. శ్రీధర్ విముఖత చూసిన జ్యోతి తను రాసిన ఉత్తరం చింపేసింది. ఇప్పుడు ఏం చెప్పినా అతను నమ్మే స్థితిలో లేడు. ఈ చుట్టరికం తల్లి ద్వారా కలిసే తన దగ్గర అవ్వాలని చూశాను అనుకుంటున్నాడు. ఎంత విచిత్రం! తను కమల ఇంటికి అప్పుడే వెళ్ళడం, సరిగ్గా అంత క్రితమే అమ్మ రావడం, వీళ్ళంతా అక్కడికే రావడం, ఆ తర్వాత తను రావడం. కానీ అతనికి ఎలా తెలుస్తుంది తల్లి వాళ్ళు రాని క్రితమే తను కమల్ దగ్గర నుండి బయలుదేరినట్లు? శ్రీధర్ అందరికీ బట్టలు తీసుకొచ్చాడు. అందరూ కట్టుకున్నా జ్యోతి కట్టుకోలేదు. తనంటే అతనికి అంత విరక్తి కలిగినప్పుడు అతను తెచ్చిన చీర కట్టుకుని తగుదునమ్మా అని సిగ్గు లేకుండా అతను ఎదురుగా ఎలా తిరుగుతుంది?
అందుకే బామ్మ అందరూ చెప్పినా కట్టుకుంటాను అందే కానీ కట్టుకోలేదు. అందరూ కట్టుకున్న జ్యోతి కట్టుకోకపోవడంతో తనిచ్చింది కట్టుకోవడం ఇష్టం లేక అనుకున్నాడు అతను. ప్రసాదరావు పద్మావతి ఇంటావిడితో చెప్పి వస్తామని చెప్పెళ్లారు. బాబు వాడి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు. సావిత్రి కనకాంబరాలు మాల కడుతూ హాల్లో కూర్చుంది. లలితాంబ ఇంకా ఉండదలుచుకుంది. సావిత్రి పెళ్లి సంబంధాల గురించి భర్తతో మాట్లాడుతూ హాల్లోనే ఉంది. గంట నుంచి రకరకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాలేని జ్యోతి ధైర్యం చేసింది. శ్రీధర్ తెచ్చిన చీర కట్టుకుంది. ఆ గదిలోనే కాసేపు నిలబడిపోయింది. జ్యోతి, లైటు వేయవే అని వినిపించింది. జ్యోతి లైటు వేసి దీపానికి నమస్కరించింది. తరువాత మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది. శ్రీధర్ లేడు, లైబ్రరీ గదిలో లేడు, మేడ మీద ఉన్నాడేమోనని వెళ్ళింది. శ్రీధర్ లైటు వేసుకోకుండా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. జ్యోతి టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. కొంతసేపటికి అతను ఎందుకో ఎటు తిరిగాడు. కొత్త చీరలో జ్యోతి నిలబడుంది. ఈ చుట్టరికంతో పాత కోపం మర్చిపోయింది అనుకున్నాడు. చీర కట్టుకున్నందుకు థ్యాంక్స్ అని క్షణమాగి బయటకు వెళ్ళిపోయాడు. అక్కడే నిలబడితే ఆవేదనతో తను ఏమైనా అనొచ్చు, ఎందుకు తన మనసు బాధ పెట్టుకుని జ్యోతిని బాధ పెట్టడం అనుకున్నాడు. జ్యోతి చలనం లేనట్టుగా నిలబడింది. ఆఖరి ప్రయత్నం విఫలమైంది. ఇంకా అతను ఏమీ వినడు. తప్పనిసరిగా స్టేషన్కి వచ్చాడు శ్రీధర్. ఇంకా ప్రసాదరావు స్నేహితులు కూడా వచ్చారు. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే జ్యోతి మూగదాన్లా తన సీట్లో కూర్చుంది. బండి కూత వేసింది. ఒకరికొకరు వీడ్కోలిస్తున్నట్లుగా చేతులు ఒప్పుకుంటున్నారు. బండి వేగం అందుకుంది. వద్దు వద్దు అనుకుంటూనే శ్రీధర్ తల తిప్పి జ్యోతికేసి చూశాడు. నీళ్లు నిండిన కళ్లతో సర్వం కోల్పోయిందానిలా నిస్సహాయంగా శ్రీధర్నే చూస్తోంది. శ్రీధర్ చూపులు మళ్లించుకోలేకపోయాడు. మనసుని చిక్కబట్టుకోవడం అతనికి ఎంతో కష్టమైంది. బండి దూరమైంది. జ్యోతి ముఖం మసకమసగ్గా కనిపిస్తోంది. భారమైన మనసుతో ఇంటికి చేరాడు. నెల రోజుల తర్వాత కమలకి కొడుకు పుట్టాడు. శ్రీధర్ చూడటానికి వెళ్ళాడు. చాలాసేపు మాట్లాడుకున్నాక కమల జ్యోతి సంగతి ఎత్తింది. అతను వినిపించుకోనట్లు ముభావంగా ఉండిపోయాడు. కమలకి చాలా సందేహాలు కలిగాయి. అది వరకు శ్రీధర్ మధుతో వచ్చి మధుతోనే వెళ్ళిపోయాడు. రేఖ విషయం ఎత్తినా అతను ఆ మాట తప్పించేశాడు. కమల లోపలికి వెళ్ళి 5-6 చింపిన కాగితం ముక్కలు పట్టుకొచ్చింది. అవి శ్రీధర్కి ఇవ్వబోయింది. ఏమిటివి? తెల్లబోతూ అన్నాడు. చూడు, తర్వాత చెప్తాను అని అతనికి ఎదురు కుర్చీలో కూర్చుంది. శ్రీధర్ చూశాడు. క్షమించండి శ్రీధర్, నిజంగా సీను, రేఖ, గీత వచ్చి, అసలు నేను, విడివిడి కాగితం ముక్కలవి ఏమిటివి? కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు. చూడు శ్రీధర్, నేను చాలా చనువు తీసుకుంటున్నాను. నీ దగ్గర ఆ చనువు నాకుంది. కానీ ఇది నీ పర్సనల్ విషయం, నేను కలుగు చేసుకోకూడదు. కానీ ఈ కాగితం ముక్కలు చూసినప్పటి నుంచి ఆ రోజు జ్యోతి మాటలు, జ్యోతి ముఖము గుర్తొస్తే మీ ఇద్దరి మధ్య, అంటే ఎవరో ఏదో పుల్ల వేశారు అనిపిస్తోంది అంటూ జ్యోతి రావడం, ఫోటో చూసి తరువాత అన్న మాటలు, ఉత్తరం రాస్తానని పెన్ను అది తీసుకోవడం అంతా చెప్పింది. శ్రీధర్ కాగితం ముక్కల్ని చూస్తూ ఉండిపోయాడు. బండి కదిలేటప్పుడు నీళ్లు నిండిన కళ్లతో సర్వం కోల్పోయిన దానిలా నిస్సహాయంగా ఉన్న జ్యోతి ముఖమే ప్రతి కాగితం ముక్కలోనూ కనబడుతుంది. 3:00 బాబు ఈ పూట తొందరగానే స్కూల్ నుండి వచ్చేశాడు. అక్కని అన్నం పెట్టమని, తిని ఆడుకోవడానికి వెళ్తానని జ్యోతికి చెప్పాడు. వీధి తలుపు ఎవరో కొట్టారు. బాబు వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా శ్రీధర్. అరే మావయ్యా, సంభ్రమంగా అరిచాడు. బాబు అన్నం తిని కంచం ఎత్తుతున్న జ్యోతి నిఠారుగా నిలబడింది. కారేది మావయ్యా అడుగుతున్నాడు. లేదు శ్రీధర్ గొంతు. మరెలా వచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు. గాల్లో ఎగురొచ్చాను, నవ్వాడు శ్రీధర్. ఆ మాట బాబుకు అర్థం కాలేదు. అంతా ఒట్టిదే అన్నాడు. అమ్మలేదా? శ్రీధర్ అడుగుతున్నాడు. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను వెళ్ళి పిలుచుకురానా? నువ్వు వస్తావా? నేనిప్పుడు రాలేను, నువ్వు వెళ్ళి పిలుచుకురా. బాబు బయటకు వెళ్ళబోయి లోపల జ్యోతినుద్దేశించి, అక్క మామయ్య వచ్చాడు, నేను అమ్మను పిలుచుకొస్తాను అని కేక పెట్టి తూనేగలా పరిగెత్తాడు. జ్యోతి వంటగదిలో బందీగా నిలబడిపోయింది. 5:15 జ్యోతి అక్కడే నిలబడింది. శ్రీధర్ ముందు గదిలోనే నిలబడ్డాడు. అతను మధ్యగదిలోకి వచ్చాడు. జ్యోతి కనబడలేదు. వంటగది గుమ్మం దగ్గరకు వచ్చాడు. జ్యోతి ఊపిరి బేగబెట్టి నిలబడింది. ఒక క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళైనా ఇవ్వరా? జ్యోతి తలెత్తింది. శ్రీధర్ జ్యోతి కళ్ళలోకే చూస్తున్నాడు. జ్యోతి మెల్లగా చూపులు మళ్లించుకుని అతనికి నీళ్ళివ్వడానికి కదిలింది. అతను గదిలోకి వచ్చాడు. జ్యోతికి అతని ప్రవర్తన కొత్తగా ఉంది. ఇది దెప్పడమా?
జ్యోతి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది. అతను టేబుల్ దగ్గర నిలబడున్నాడు. జ్యోతి నీళ్ల గ్లాసుని టేబుల్ మీద పెట్టి వెళ్లబోయింది. ఒకసారి నిలబడగలవా? ఎంతో మృదువుగా, అదివరకటంత అభిమానంగా అన్నాడు. జ్యోతికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆగింది కానీ వెనక్కి తిరగలేదు. శ్రీధర్ జ్యోతిని చాలా పరీక్షగా చూశాడు. చాలా చిక్కిపోయింది. 5 నిమిషాలు గడిచిపోయాయి. ఇది తనను హేళన చేయడానికి, ఏడిపించడానికి అనుకున్న జ్యోతి కదలిపోయింది. ఇదేమిటి? అతని గొంతు గంభీరంగా పలికింది. జ్యోతి వెనక్కి తిరిగింది. శ్రీధర్ జ్యోతికి కొనిచ్చిన చీర. ఆ రోజు ఆ చీర కట్టుకుని తను వెళ్ళింది, అతనితో వివరంగా మాట్లాడదాము అని. చీర కట్టుకున్నందుకు థ్యాంక్స్ అని ఎంత మామూలుగా వెళ్ళిపోయాడు. అందుకే అతనిచ్చిన చీర అక్కడే వదిలొచ్చేసింది. ఏమిటి, వినబడలేదా? చీర. చీరని తెలుసు, ఎవరి చీర? జ్యోతిది. జ్యోతి చీర. గుడ్. మరి ఇవేమిటి? జేబులో కాగితం ముక్కలు చీర మీద పెట్టాడు. జ్యోతి కళ్ళు వెడల్పోయాయి. అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇవెలా వచ్చాయి? అసలు ఆ రోజు చింపినవి పారేసిందిగా. ఏమిటివి? రెట్టించాడు. ఆమె హృదయం ముఖం తిప్పేసుకుంది. మరి అలా ఎక్కడ పడితే అక్కడ పారేసుకుంటారా? జ్యోతి మాట్లాడలేదు. అంతా గందరగోళంగా ఉంది. జ్యోతి ఉలికి పడింది. శ్రీధర్ తను చాలా దగ్గరగా ఉన్నాడు. మాట్లాడవా? నాతో ఎందుకు చెప్పలేదు? ఇలా చూడు, భుజం మీద చేయి వేశాడు. జ్యోతి మెల్లగా కళ్ళెత్తింది. కళ్ళ నిండా నీళ్లు. కన్నీళ్లు చూడటానికి కాదు నేను వచ్చింది. నాతో ఒక్కసారి చెప్పలేకపోయావా? నువ్వు బాధపడి నన్ను యమయాతన పెట్టావు. మీకు ఎలా తెలుసు? ఇంకా అయోమయంగానే ఉంది జ్యోతికి. దేవుడు చెప్పాడు. జ్యోతి అక్కడ నీకోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తోంది, తొందరగా వెళ్ళు, లేకపోతే మళ్ళీ మూడ్ మారిపోవచ్చు అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు ఈ దేవి కోసం ఈ భక్తుడు ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చి దేవి ముందు వాలాడు అంటూ నవ్వాడు. ఆ నవ్వు జ్యోతి గుండెల్లో 1000 వెన్నెలని, కళ్ళల్లో 1 కోటి కాంతుల్ని నింపింది. నిజంగా ఇది కల కాదు కదా? అతని చేయి మీద చేయి వేస్తూ అంది. జ్యోతి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు, ఇంతవరకు జరిగింది కళ, ఇక ముందు జరగబోయేది? జ్యోతి తలని గుండెలు కదుముకున్నాడు. అర్థం లేని ఆపోహలతో జీవితం గజిబిజిగా అయిపోయి దిక్కుతోచక అలమటించిపోయే సమయంలో, ఇంకా లభించదు, పోగొట్టుకున్నాను అనే పరిస్థితిలో, ఆ వ్యక్తి పరిష్వంగంలో ఎవరికైనా ఎలాంటి తృప్తి హాయి లభిస్తాయో జ్యోతికి అంతకన్నా అపురూపంగా కళ్ళకి ఏవేవో కళ్ళ పండవైన దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతుంటే అతనికి మరింత సన్నిహితంగా జరిగింది. అయిపోయిందండి ప్రేమజ్యోతి నవల. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.